నేను చాలా వీడియోలు చాలా రోజులు కష్టపడి చేశాను, కానీ కొన్ని వీడియోలు చేసినప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. అలాంటి వీడియోలలో ఈ వీడియో ముందు వరుసలో ఉంటుంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో మనలో ఉన్న భయం పోగొట్టడానికి ధైర్యంగా ఉండమని చెప్పడానికి, చిన్న విషయానికి హాస్పిటల్స్కి తిరగకుండా ఉండటం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. హాయ్, నేను మీ శివనాగబాబు. మీరు చూస్తున్నారు శివా వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను పల్స్ ఆక్సిమీటర్ అన్బాక్సింగ్ చేసి దాని ఉపయోగాలు చెప్పబోతున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో COVID-19 విజృంభిస్తున్న పరిస్థితుల్లో ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది మనకు ఎలా ఉపయోగపడుతుంది అనే విషయం గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఫస్ట్ పల్స్ ఆక్సిమీటర్ మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఈ బాక్స్తో పాటు మనకు పల్స్ ఆక్సిమీటర్, ఇది క్లిప్ లాగా ఉంటుంది చూడటానికి. ఇది వస్తువు చిన్నదే కానీ దీనివల్ల ఉండే ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మనకి ఇంట్లో ఒక డాక్టర్ లాగా పనిచేస్తుంది అన్నమాట. ఈ బాక్స్తో పాటు మనకు రెండు బ్యాటరీలు, పెన్సిల్ బ్యాటరీలు, ఒక క్యారింగ్ ట్యాగ్ క్యారింగ్ పర్పస్ ఉంటుంది. ఇది పైది డిస్ప్లే, ఇది పవర్ ఆన్ బటన్. ఇంట్లో అందరికీ ఉపయోగపడేది, మన అందరికీ ఆరోగ్యానికి డాక్టర్లా ఉపయోగపడేది ఒక పల్స్ ఆక్సిమీటర్ అన్నమాట. ఇలాంటిది ఇంట్లో మనకి ఇలాంటి పరిస్థితుల్లోనే కాకుండా జీవితంలో ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. దీని ప్రయోజనాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి బ్యాక్ సైడ్లో రెండు పెన్సిల్ సెల్స్ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి దీనికి మ్యాగ్నెట్ ఉంటుంది. మనం ఇలా పట్టుకొని ఈ ఫింగర్కి, ఇండెక్స్ ఫింగర్కి నెయిల్ పాలిష్ లేకుండా చూసుకోవాలి. ఈ ఇండెక్స్ ఫింగర్ మన హార్ట్కి స్ట్రైట్గా ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా పెడితే పవర్ బటన్ ఆన్ చేయాల్సి ఉంటుంది. పవర్ బటన్ ఆన్ చేసిన 5 to 10 సెకండ్స్లో మనకి రీడింగ్ అనేది చూపించడం జరుగుతుంది. ఎస్, చూసారా, 99 SpO2. SpO2 అంటే ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ అన్నమాట. 82 ఇది పల్స్ రేట్ అన్నమాట. 60 to 100 పల్స్ రేట్ ఉంటే నార్మల్ కండిషన్. ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ 95 to 100 ఉంటే అది నార్మల్ కండిషన్. ఇక్కడ 99 ఉంది. సో 2-3 రీడింగ్స్ వ్యారీ చేస్తాయి, వాటిలో బెస్ట్ ఆఫ్ 2 తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇది అయిపోయిన తర్వాత మనం ఫింగర్ తీసేసిన 15 సెకండ్స్లో ఇది ఆఫ్ అవటం జరుగుతుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు COVID-19 టెస్ట్కి వెళ్ళకోకుండానే మనకి మన హెల్త్ కండిషన్ ఎలా ఉందనేది ఇక్కడ మనం చెక్ చేసుకుని 95 కంటే, ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ 95 కంటే తక్కువ ఉంటే మనం పక్క దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే, కన్సల్ట్ అయితే వాళ్ళు ప్రాపర్ మెడికేషన్ చేయించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మన ఇంట్లో మనమే ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు. ఇది సీజనల్ ఫీవరా మామూలు ఫీవరా అనేది ముందుగానే టెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మామూలు దగ్గు జలుబు జ్వరానికి COVID-19 విజృంభిస్తున్న పరిస్థితుల్లో COVID-19 ప్రాథమిక లక్షణాలు కూడా ఇవే ఉండటంతో ప్రతి వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు. సో ఇలాంటి ఆక్సిమీటర్ ఒకటి ఇంట్లో ఉంటే కనుక మనం మన హెల్త్ కండిషన్ చెక్ చేసుకొని అబ్నార్మల్ ఉంటే కనుక హాస్పిటల్కి వెళ్తే మంచిది. ముందుగా పల్స్ ఆక్సిమీటర్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో పల్స్ ఆక్సిమీటర్లో 2 రకాల రీడింగ్స్ మనకి చూపించడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి పల్స్ లెవెల్స్ అన్నమాట. మన హార్ట్ రేట్నే పల్స్ రేట్ అంటే, ఒక నిమిషంలో గుండె కొట్టుకునే రేట్నే పల్స్ రేట్ అని అంటాం. ఈ పల్స్ రేట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వారికి 60 నుంచి 100 లోపు ఉంటే అది నార్మల్ లెవెల్గా మనం భావిస్తాం అన్నమాట. 60 కంటే తక్కువ ఉన్నా, 100 కంటే ఎక్కువ ఉన్నా కానీ అది అబ్నార్మల్ కండిషన్ కింద మనం కన్సిడర్ చేస్తాం. అథ్లెటిక్స్కి తక్కువగాను చిన్నపిల్లలకి ఎక్కువగాను ఉంటుంది, అది వేరే విషయం.
ఎప్పుడైతే 60 కన్నా తక్కువ గానీ 100 కన్నా ఎక్కువ గానీ ఉంటే మనం దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించడం బెటర్ అన్నమాట. రెండవది వచ్చేసి ఆక్సిజన్ లెవెల్స్ అన్నమాట. ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్, పల్స్ ఆక్సిమీటర్ ఎక్కువగా ఎవరు ఉపయోగిస్తారు అనే విషయం మనం మాట్లాడుకుంటే గనక రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గే రోగులను పర్యవేక్షించేందుకు దీన్ని ఉపయోగిస్తారు. క్రానిక్ అబ్స్ట్రాక్టివ్ పల్మనరీ డిసీజెస్ అంటే ఆస్మా, నిమోనియా, ఊపిరితిత్తుల క్యాన్సర్, రక్తహీనత, గుండె జబ్బుల చికిత్సల్లో దీని అవసరం ఎక్కువగా ఉంటుంది. కోవిడ్-19 సోకిన వారు ఊపిరి అందక చనిపోతున్నారు కాబట్టి అందువలన ఆక్సిజన్ ఎవరికి ఎంత మేర అవసరం అని చెప్పడంలో ఆక్సిమీటర్ కీలకంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. కోవిడ్-19 స్వల్ప లక్షణాలు ఉన్న వాళ్ళు కూడా హాస్పిటల్కి రావడంతో, హాస్పిటల్లో కోవిడ్-19 పేషెంట్లు ఉండటంతో వీరు కూడా వైరస్ బారిన పడే ప్రమాదం ఉంది కాబట్టి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఉండి చికిత్స తీసుకునే వారికి ఆక్సోమీటర్ ఇవ్వాలని నిర్ణయించారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారికి కోవిడ్-19 కిట్ కింద ఈ పల్స్ ఆక్సిమీటర్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో కూడా ఈ పల్స్ ఆక్సిమీటర్ వినియోగం పెరగడంతో ఆక్సిమీటర్ల కొరత ఏర్పడింది. ఎప్పుడైతే వినియోగం పెరిగిందో ఈ ఆక్సిమీటర్ల కూడా డిమాండ్ అనేది అమాంతంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆక్సిమీటర్లు ప్రతి ఇంట్లో మనకి అవసరం. అన్వాంటెడ్ వస్తువులు కొంటూ ఉంటాం, ఒకసారి వాడేసి పక్కన పడేసే వస్తువులు చాలా కొంటాం. మన కంఫర్ట్ కోసం ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్లు ఇలాంటి వస్తువులు ఎన్నో కొంటూ ఉంటాం. ఇవి ఈ ఆక్సిమీటర్ అనేది అందరికీ ఉపయోగపడే, ఇంట్లో ఉంటే కనుక తరచుగా చెక్ చేసుకుంటే మనలో ఉన్న భయాలు పోతాయి. మనం ఎప్పుడైతే హాస్పిటల్కి మనకు అవసరం అవుతుందో ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకుని అప్పుడు హాస్పిటల్కి వెళ్తే మనకి బెటర్ ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది. నేను డాక్టర్ని కాదు అలా అని చెప్పేసి, ఇది ప్రమోషనల్ వీడియో కాదు, అందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్, అందరికీ ఉపయోగపడే వీడియో. ప్రస్తుతం ఉన్న భయానక పరిస్థితుల్లో, ఎక్కడ ఎవరికి ఉందో తెలియని పరిస్థితుల్లో మన హెల్త్ కండిషన్ మనం చెక్ చేసుకోవటం కోసమని నేను ఈ సందర్భంగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మనకి ఆకలి వేసినప్పుడు అన్నం తింటేనే సంతృప్తికరంగా ఉంటుంది. ఆకలి వేయక ముందు కానీ, ఆకలి టైం దాటిపోయిన తర్వాత కానీ తింటే ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. చూశారుగా, ఇంట్లోనే ఉండి ఈ కోవిడ్-19 వైరస్ మనకు సోకిందా లేదనేది ఈజీగా సులువుగా తెలుసుకునే ఒక పద్ధతి ఆక్సిమీటర్ అని చెప్పేసి చాలామంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం. తద్వారా వారు కూడా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా లబ్ధి పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మీ సందేహాలు కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. బీ సేఫ్. థ్యాంక్ యూ.